హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ రెండో రోజు కొనసాగుతోంది. నిన్న 34 కౌంటర్లలో చేప ప్రసాదం ఇవ్వగా ఇవాళ కౌంటర్లను తగ్గించారు నిర్వాహకులు. శుక్రవారం ఒక్క రోజే 80,000 మంది వరకు చేప ప్రసాదం తీసుకున్నారు. రేపు బత్తిన సోదరుల ఇంట్లో చేప ప్రసాదం ఇవ్వనున్నారు. స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, ఆహారం పంపిణీ చేస్తున్నాయి. రెండో రోజు చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి మరింత సమాచారాన్ని మౌనిక అందిస్తారు. మౌనిక, ఎట్లా జరుగుతుంది పంపిణీ? నిన్న ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిన చేప మందు పంపిణీ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. దాదాపు నిన్న 1,00,000కు పైగానే అందరూ వచ్చి కూడా చేప మందు తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా అదే ఫ్లో కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ మనము నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోనే ఉన్నాం. ఈ రోజు కూడా అంటే నిన్న ఎక్కువగా అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా కనిపించారు. బట్ ఈ రోజు మాత్రము ఇటు హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ఎంతమంది వచ్చినా కూడా చేప ప్రసాదం ఇస్తామనేసి కూడా బత్తిని కుటుంబం చెప్తున్నప్పటికీ కూడా ఫ్లో మాత్రం కాస్త తగ్గిందని చెప్పాలి. మరో 2-3 గంటల్లో అయితే పబ్లిక్ తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ నిన్నటితో పోలిస్తే ఈరోజు రష్ తగ్గింది. ఇంకొక 2-3 గంటల్లో క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ అయితే చాలామంది వచ్చి కూడా తీసుకుంటున్నారు. మరి ఎన్ని కౌంటర్స్ ఉన్నాయి ప్రజెంట్, పబ్లిక్కి ఏం చెప్తారో తెలుసుకుందాం. కాతి మంది కూడా చాలామంది తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. మేడం, నిన్న ఎంతమంది వచ్చి పబ్లిక్, ఈరోజు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? మెయిన్గా ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తారు ప్రజెంట్? మేము 34 కౌంటర్లు వేసామండి. విఐపిలో, అగర్వాల్ సమాధిలో, మళ్ళీ ఇంకా అగర్వాల్ సమాధిలో దాంట్లో మేము వేసాము. అన్ని విఐపీ దాంట్లో, అగర్వాల్ సమాధిలో, ఇక్కడ వేసాము. సో మీరు వేసాము. మేము ఇక్కడ వచ్చిన పబ్లిక్ 4-5 లక్షల దాకా మంది వచ్చారు. ఇవాళ మటుకు ఇంకా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు 8 అయిపోయినా కూడా నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నారు. అసలు మీ కంటిన్యూ రన్నింగ్ పబ్లిక్ ఇంకా నడుస్తూనే ఉంది. అసలు 8 గంటల వరకు పబ్లిక్ అని చెప్పాము. అసలు 24 hours 8 గంటల వరకు అని చెప్పాము. కానీ అయినా 9 గంటల వరకు మేము వేస్తూనే ఉంది. ఇప్పుడు 9 అయ్యింది. ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నారు పబ్లిక్. అసలు ఆగట్లేదు. ఈ రన్నింగ్ పబ్లిక్ అనేది ఆగట్లేదు అసలు మాకోసం. ఈరోజు కూడా ఇటు స్వచ్ఛంద సంస్థల నుంచి ఫుడ్ కానీ ఇతర ఫుడ్ ఐటమ్స్ అందించే అవకాశం ఉందా? కేవలం పబ్లిక్ వేయించుకునే అవకాశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు పొద్దున్న వరకు 8 o'clock వరకు ఫుడ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత వీళ్ళు చేయరు ఇక. ఎందుకంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనేది 8 గంటల వరకు మాకు శాంక్షన్ అయి ఉంది. అయినా కూడా మాకు 9 గంటల వరకు మేము కంటిన్యూ నడుస్తూ ఉంది. చూద్దామండి, ఇంకా పబ్లిక్ ఎక్కువ వస్తే మళ్ళీ ఏ సంవత్సరాలైనా వచ్చి మళ్ళీ ఏమన్నా అరేంజ్ చేస్తారేమో చూడాలి. ఇక కార్తీక మందుకు వేసుకున్న కంపల్సరీ చేప ప్రసాదం వేసుకున్న తర్వాత 45 days మేము డైటింగ్ ఉంటుందండి. డైటింగ్లో మేము కార్తీక మందుని ఇంటికి ఇస్తాము. ప్రతి 15 రోజులకు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోవాలండి. పొద్దున పడిగడుపున ఒకటి, రాత్రి తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఒకటి వేసుకోవాలండి. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు 2-3 రోజుల పాటు మీ ఇంటి వద్ద కూడా వేస్తారు కదా, అది ఇక్కడ ఏ టైంలో వేస్తారు? అప్పుడు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? అప్పుడు ఇంటికాడ దూద్ బౌల్లో ఇస్తామండి, కవడగూడలో ఇస్తాము. కంటిన్యూస్లో మేము ఇస్తూనే ఉంటాము వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మౌత్ ఒకరు స్ప్రెడ్ అయ్యి వాళ్ళు మేము ఇక్కడ వేసుకొని వచ్చాము అని మళ్ళీ ఈ ముహూర్తం కార్తీక మళ్ళీ సంవత్సరానికే ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర ఇంకో 2-3 రోజులు ఇస్తారంట అని చెప్పేసి అంటే వాళ్ళు మళ్ళీ అప్పట్లప్పుడు ఫ్లైట్ టికెట్ కనుక్కొని ఏదో బస్సు అరేంజ్ నైట్ బ్రస్ అది తీసుకొని వచ్చేసి ఇక్కడ ప్రసాదం ఇంటి దగ్గర వచ్చి తీసుకుంటారండి. ఈ 45 రోజులు డైటింగ్తో పాటు నెక్స్ట్ ఇయర్ మరొకసారి వేయించుకుంటారు కాబట్టి ఈ ప్రాసెస్లో ఏమేమి తినాలి, ఏమేమి తినొద్దు, మొత్తం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు ఈ ఆశ తగ్గడానికి? ఇందులో మేము ఇచ్చిన ఒక పేపర్ ఉంటుందండి. అందులో ఉండే ఐటమ్స్ మట్టుకే తినాలి. అవి తప్ప ఇంకా ఏ ఐటమ్ తినదు. అందులో ఏ ఐటమ్ రాసి ఉందో అది ఒక 45 రోజులు మీకు ఒక ఢిల్లీలో, క్యాల్కటాలో, అక్కడిక్కడ మీకు కొన్ని ఐటమ్ దొరకకపోతే అందులో ఏ ఐటమ్ దొరుకుతుందో అది 45 days కంటిన్యూ అదే తినాలి. కానీ మళ్ళీ వేరే ఐటమ్స్ ఏవి తినకూడదు. అందులోకేంచి దాదాపు కంటిన్యూస్గా 3 years కనుక ఈ యొక్క చేప ప్రసాదం తీసుకుంటే ఆస్తమా పూర్తిగా తగ్గుతుందనేసి నమ్మకం. అందుకే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం చిన్నపిల్లలకే ఈ ప్రసాదం తీసుకోవడానికి తమ పేరెంట్స్ తీసుకురావడం కూడా జరిగింది. క్యూ లైన్ అన్నీ కూడా కొద్దిగా రష్గానే కనిపిస్తున్నాయి. ఇంకొక 2-3 గంటల్లో అయితే రష్ పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ చేప ప్రసాదం తీసుకున్న వాళ్ళందరూ కూడా దూద్బోలి, దాంతోపాటు కావాడిగూడలో ఉన్న బత్తిని ఇంటి వద్ద కూడా తీసుకునే అవకాశం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరొక 2-3 గంటలలో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలామంది అయితే ఇక్కడ వచ్చి కూడా వేయించుకుంట పరిస్థితి. ఎవర్ కోసం వచ్చారు అన్న? పాప కోసం. పాపకి ఏమైంది? దగ్గుతుంది కొంచెం దగ్గొస్తుంది చిన్నప్పటి నుంచి. ఫస్ట్ టైం ఇప్పుడు ఇంకా వేయించుకోలేదు. మార్నింగ్ వచ్చారా నిన్న వచ్చారా? ఇప్పుడు మార్నింగ్ హాఫ్ అన్ అవర్ అయింది. ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడ బిఎన్ రెడ్డిలా. అంటే ఏం నమ్మకం ఇక్కడ వేయించుకుంటే మీకు ఎవరు చెప్పారు ఇట్లా? అంటే తెలుసు, అంటే చాలా చాలా ఏళ్ళ క్రితం తెలుసు. ఇక వీడికి వస్తే న్యాయం అవుతుందని చెప్పారు. ఇక్కడికే వచ్చినారు? हिंदी हिंदी महाराष्ट्र से दिया लावा? हाँ लिया। कैसे है आपको विश्वास? अभी तो मैं पहली बार लिया, अभी देखेंगे, अच्छा लगा तो नेक्स्ट टाइम ले लेंगे। कब आए हैदराबाद? आज सुबह में आए। कब जाते? कल आज शाम में जाते। सब ठीक है, कुछ तकलीफ है? कुछ भी नहीं। సో ఇది మొత్తానికైతే ఇప్పుడు కూడా చాలామంది వస్తూ ఉన్నారు. ఇందాక చెప్పినట్టే ఎక్కువగా పిల్లల్ని ఈసారి చాలామంది తీసుకురావడం కూడా జరిగింది. కానీ ఈ అగ్రవాల్ సంస్థ కావచ్చు, ఇతర ఎన్జిఓస్ నుంచి అందించే ఆహారం కావచ్చు, మంచి సౌకర్యం మాత్రం ఈరోజు కనిపించకపోవడంతో కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. పెద్ద మేడికి వచ్చినాం అంబర్పేట. ఏముంది, ఆస్తమా ఉందా? బేటా దమ్ము ఉంది. ఐదారేళ్ళు అవుతుంది. ఈ సెకండ్ ఒకసారి 3 ఏళ్ల కింద వేయించుకున్నా, మళ్ళీ ఇప్పుడు వచ్చినా మంచిగా అనిపించినప్పుడు వేయించుకున్నప్పుడు పర్వాలేదు. గంట అవుతుంది బిడ్డ. దమ్ము బాగా వస్తుంది. ఆనకాలం కాగానే ఆనకాలం చలికాలం దమ్ము బాగా వస్తుంది. హాస్పిటల్ గోళీలు వేసుకుంటున్నా కానీ వేసుకున్నప్పుడే తక్కువ అవుతుంది. క్యూలో నిలబడి గంట అవుతుంది బిడ్డ, గంట అవుతుంది. మీ బాబుని అడిగిన ఎల్బీ నగర్. నా చిన్నప్పటి నుంచి చెప్పించుకుంటాను మేడం. నేను 25 years అబో. మాకు తక్కువ ఉంది కాబట్టి నమ్మకం మేడం. నేను ఒక 1 hour పైన చాలా వరకు ఏళ్ళ తడబడి నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా అనిపిస్తుంటారు. ముఖ్యంగా ఎన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా, ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ తిరిగినా తగ్గకపోవడంతో అయితే ఇదొక బెస్ట్ ఆప్షన్గా ఇక్కడైతే వస్తూ తగ్గుతుందన్న ఉద్దేశంతో అయితే చాలామంది ఇక్కడికి వచ్చి కూడా మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడ మిస్ అయిన వాళ్ళు రేపు దూద్బోలి అట్లనే కావాడిగూడలోని బతిని ఫ్యామిలీ వద్దకు వెళ్తే అక్కడ కూడా మరొకసారి వేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వచ్చిన 2-3 గంటల్లోనే చేప ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళే అవకాశం, దాంతోపాటు ఆస్తమాతో పాటు ఇతర దగ్గు వంటి సమస్యలు తగ్గాలంటే మాత్రం వీళ్ళు ఇచ్చే కాతి మందు 45 రోజుల పాటు పత్యం చేస్తేనే మాత్రమే తగ్గుతుంది. పత్యం చేయకపోతే మాత్రం తగ్గదనేసి కూడా బతిని కుటుంబ సభ్యులు చెప్తున్న స్వేచ్ఛ.